الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون من بعدي قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق إله واحدا ونحن له مسلمون. صدق الله العظيم. شكرا لأمانك وأنتيك وتمثلوا. سرب بزعل فبرتلوا. ఆయన శుక్రవారం ధరించిన ప్రవక్తలందరిపై, ఆయన మనుషులపై, ఆయన అనుసర సమాజంపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురిపా. అభిమాన సోదరులారా, మరణ ఘడియ మనలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన కవి చూడాల్సిన నియ మరణానికి ప్రవక్తలు అని కాని, పుణ్యాత్ములని కాని, పాపాత్ములని కాని, సామాన్యులని కాని, మాన్యులని కాని తేడాలి. ప్రాణమున్న ప్రతి జీవిని రావాల్సింది. ఉడలిపై నివసించే ప్రతి ప్రాణి మరణించి తీరవలసింది. ఈ సృష్టిలో సృష్టికర్త నియమం, అల్లాహ్ సుబ్హానహు వతాలా సాంప్రదాయం, దీనికి తిరుగు లేదు. ఈరోజు మనకు మన మరణ ఘడియ సమీపించిందంటే మనల్ని మినహాయించి ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారో అందరూ శాశ్వతంగా ఉండాలని చెప్పేది. ఎలాగైతే మనకు ఒక రోజు మరణం తప్పదు, ప్రపంచంలోని ప్రతి ప్రాణికి మరణం తప్పదు, మరణించక తప్పదు. శేఖ్ రాష్ట్రాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా చదివించాడు: కుల్లు మన్ అలైహా ఫాన్, భూమిపై నివసించే ప్రతి నశించి తీరవలసింది. వయరులా వజ్రోపిక దుల్ జలాలి వల్కి ఎప్పుడు సజీవంగా శాశ్వతంగా ఉంటే అస్తిత్వం నీ ప్రభుని మాత్రమే. అభిమాన సోదరులారా, మరణ గడి అనేది చాలా నాజూకైనది, చాలా భయంకరమైనది, చాలా ఆవేదన భరితమైనది.
సమయంలో కొందరి జీవితాన్ని మనం చదివినట్లయితే మరణ సమయంలో రాదు అనుభవించిన క్షోభ గురించి మనం తెలుసుకున్నట్లయితే మన శరీరంలోని ప్రతి రోమం నిక్కబడుచుకుంటుంది. సామాన్యమైన వ్యక్తులకు ఎలాగైతే మరణాన్ని ఇచ్చారో సత్య ప్రవర్తనకు సైతం మరణాన్ని ఇచ్చారు. సత్య ప్రవర్తన సైతం మరణించి దైవ సన్నిధికి చేరుకున్నాం. అయితే ఆ మరణ ఘడియలో మరణించే వ్యక్తి గాని మరణించబోయే వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు గాని ఏ విధంగా అసలుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తల్ని పాటించాలి, ఏ విధమైన మర్యాదల్ని వారు కలిగి ఉండాలన్న విషయాన్ని అల్లాహ్ ఇటు మహాపూర్తి మహమ్మదుల్లాహ్ అలైహి వసల్లం గారి ద్వారా ఆయన ప్రవచనాలతోనూ స్పష్టంగా మనకు తెలియజేశారు. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక భాగ్యుడిగా ఒకవేళ నాకు మరణం సంభవిస్తే నేను ఆ సమయంలో ఏం చెయ్యాలి, నా బాధ్యత ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి? కుల్లుకుం రాయిన్ వకుల్లుకుం మద్ఊన్ అన్ రయ్యతిహి. మీలోని ప్రతి వ్యక్తి జవాబుదారు గలవాడే. అలాగే అతని సంరక్షణలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది గురించి అతను జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన వ్యక్తులైన ఎవరైనా సరే మరణం ఒకవేళ వారికి సమీపిస్తే వారు ఏ విధమైన సాంప్రదాయాన్ని అవలంబించాలి, ఏ విధమైన యొక్క శైలిని వారు అవలంబించాలన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క సందర్భం గుర్తు చేసి మనం తెలియజేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, అంకుంతుం షుహదా ఇద్ హజర యాకూబ్ అల్మౌత్. యాకూబ్ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఇద్ ఖాలా లిబనీహి, ఆ సమయంలో ఆయన తన సంతానాన్ని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు, మాతాబుదూన మిన్ బాది, నా మరణానంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు? చివరి సమయంలో ప్రవక్తకు తన సంతానం పట్ల ఏమిటి చింతన ఉంది, వారు ఎలా సంపాదిస్తారు, ఎలా నలుపులవుతారు, ఎలా సుఖవంతమైన జీవితం గడుపుతారు అన్న దాని గురించి ప్రవక్త ఇక్కడ ఆలోచించడం లేదు. ప్రవక్త వ్యాసవక్తం ఒకే ఒక్క విషయం మీద కేంద్రీకృతమై ఉంది. ఆ విషయం ఏమిటి? మాట అవమానించాలి, జీవితాంతం సత్యాన్ని పలకమని, సత్యాన్ని నమ్మమని, సత్య మార్గాన నడుచుకోవాలని నేను బోధించాను. మరి నా ఈ బోధన ప్రకారం నా మరణానంతరం కూడా మీరు జీవిస్తారా లేదా అన్న విషయాన్ని ఆయన తెలుసుకోకూడదు. ఒక సంతానం ఇచ్చినట్టు సమాధానం ఏమిటి? నా అబుదు ఇలాహక నా ఇలాహ ఆదాయిక ఇబ్రాహీమ ఇస్మాయిల ఇస్హాక ఇలాహం వాహిద వనహ్ను లహు ముస్లిమూన్. నన్నా మీ మరణానంతరం కూడా మీరు నమ్ముకుంటూ వచ్చిన ప్రభువుని, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రభువుని, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి ప్రభువుని, ఇస్హాక్ అలైహిస్సలాం వారి ప్రభువుని, వీరందరూ ఎవరు ప్రవక్తలు అంటే వీరందరూ ఏ ప్రభువు గురించి, ఏ సత్యదేవుని గురించి ఇదే ప్రవేశం చేసి వెళ్ళామో ఆ దైవాన్ని మేము కొలుస్తాము, ఆ నిజ ఆరాధ్యుని మేము పూజిస్తాము. మనహ్ ముస్లిమే, మేము ఆ నిజైవానికి విధేయులమై జీవిస్తాం. అలాగే మరణ సమయంలోని ప్రవక్తలు తన సంతానానికి చెప్పిన మరో ఉందో ఏమిటి? వరా సమూహంగా ఇల్లా వాళ్ళు
وانتم مسلمون. الحمد لله الله من الاسلام هاجر مكان سر ముస్లిం గా మీరు జీవితం జరుగుతున్నారు. అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీకు మరణం చేయటం ఇస్లాం ధర్మం మీద రావాలి, మీరు ముస్లిం గానే మరణించాలి. మరణించబోయే మనం మన సంతానానికి మన సంరక్షణలో ఉన్న వారికి చెయ్యాల్సిన కీలకమైన ఇంతము ముఖ్యమైన అంశము సత్యాన్ని జీవితాంతం సత్యానికి కట్టుబడి ఉండమని చెప్పడం. అలాగే ఒక వ్యక్తి మరణిస్తున్నారు, మనకు సంబంధించిన వ్యక్తి, మన ప్రియతమలు, మనకు ఎంతో ఇష్టడు, మనం ఎంతగానో ఆ వ్యక్తిని అభిమానిస్తున్నాం. అతను మన తండ్రి కావచ్చు, ఆమె మన తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి ప్రియతముల్ని ఇస్తుంది మనం జీవన్ మరణాలంటే కొంచెం చాలతో చూస్తున్నాం. కళ్ళ ముందే వారి ప్రాణాలు గాలిలో తేలిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. ఇటువంటి కీలక సమయంలో ఇటువంటి నాటుకు ధర్మంలో మనం చెయ్యాల్సిన పని ఏమిటి, మనం అక్కడ ఎటువంటి పాత్రను పోషించాలి, మన కర్తవ్యం ఏమిటి అంటే మహాప్రభుత్వం చివరి అయి ఉంటాడో అతను శక్తికంగా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ ప్రియములకు ఈ ఆత్మలకు మరణ గడియ సమీపించి ఉంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకమని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, అదేమిటంటే మనకు మనముగా తీర్పు చేసుకోకూడదు. ఒకవేళ ఎందుకంటే మరణ గడియ ఎలాంటిదనేది అనుభవిస్తే దాన్ని మనకు తెలియదు. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మన యొక్క ప్రియతముడు మన యొక్క ఆత్మలు ఎటువంటి ఇబ్బందికి గురవుతున్నాడన్న విషయం మనకు తెలియదు కనుక ఒకవేళ అతను నిరాకరించిన మనకు మనం తీర్మానాలు చేయకూడదు. అతను అవిశ్వాసంగా మరణించాడనో, అతని నోట కలిమా రాయడా రాలేదనో మనకు మనం ఇలా తీర్మానాలు చేసుకోవాలి. అతని విషయాన్ని అల్లాహకు అప్పచెప్పాలి. అయితే మనకు ఏదైతే చెయ్యమని ప్రభుత్వం ఉత్తమని విషయం చేశారో ఆ పని మనం చేస్తూనే ఉండాలి. అతని శ్వాస ఆగిన వరకు ఆ పనికి లా ఇలా ఇలా పలకమని ప్రోత్సహిస్తూ ఉండాలి. కొంతమంది పండితులు వృత్తుల వద్ద అంటే మరణించే వృత్తి వద్ద లా ఇలా ఇల్లల్లాహ్ అన్న దాన్ని మనం పఠిస్తుంటే ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి అలా పలుకుని వృత్తించే భాగ్యం కూడా ప్రసాదించవచ్చు అని మరణించే వ్యక్తులు మనమైతే మన యొక్క బాధ్యత క్రింద ఉండే వ్యక్తులకు ఏదైనా నిరోపదేశం చేయాలి. ఒకవేళ మరణించే వ్యక్తుల ఆత్మనే ఉంటే మనం ఏ మంది పాపలను అక్కడ పోషించాలన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక తదుపరి విషయానికి మనం వచ్చినట్లయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్న రూహ ఇదా ఖుమిల తబిఅహు అల్ బషర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీ ఇంటికి వెళ్ళారు. సహాబీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మరణించి ఉన్నారు. అయితే ఆ వ్యక్తి కళ్ళు విసుకుపోయి ఉన్నాయి. వెళ్ళిన తర్వాత తీసిన మొదటి కారణం అయితే అతని కళ్ళను ఆయన తన రక్తం మూశారు. మూసిన తర్వాత ఈ మాట అంతా నిశ్చయంగా ఆత్మ అనేది మానవ శరీరం నుండి లాక్కోవడినప్పుడు ఆ ఆత్మను మనిషి నేత్రాలు అందరిస్తాయి. ఆ ఆత్మలైతే ఆ ఆత్మను లాక్కెళ్ళిన జీవులైతే ఈ పనులు చూస్తూ ఉంటాయి. కనుక వ్యక్తి మరణించాడు అంటే ఆ వ్యక్తి మనం గ్రహించాల్సిన మొదటి యొక్క బాధ్యత ఏమిటంటే అతని కళ్ళను మూయడం.
అపరిచితులు గాని ఆ మృతుని పట్ల మంచి వాళ్ళే మాట్లాడాలి గాని చెడుగా మాట్లాడకూడదు. మర్యాద ఆ మృతునికి మనం ఇవ్వాల్సిన కనీస మర్యాద. ఎందుకంటే ఏ విషయాలైతే అక్కడ మనం మాట్లాడుకుంటామో దైవ దూతలు మన ఆ విషయాల మీద ఆమీ కలుపుతారు అని ఏమన్నారంటే, మీరు మరణించడానికి సంబంధించిన యొక్క మంచి గుణాన్ని ప్రస్తావించండి అన్న, అంటే వారి ప్రస్తావన మంచిగానే నిర్మించుకోవాలి కానీ చెడు గురించి మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఏ చర్యతే వారు చేసి వెళ్ళిపోయారో దానికి సంబంధించిన తీర్పు చూడగలరు. ఇతర అన్నారికి వెళ్ళిపోయారు, సమాధిస్తుంటారు. అయితే మీరు బంధువులుగా, మీరు స్నేహితులుగా, మీరు సామాన్యమైన వ్యక్తులుగా చేరుకున్న పని ఏమిటి? ఆ మరణించిన వ్యక్తి యొక్క మేలును గుర్తు చేసుకోవాలనే గాని అతను చేసిన చెడులను ఇటువంటి సంఘటన ఇటువంటి విషయం అనేది మనలోని ప్రతి వ్యక్తి జీవితంలోనే చోటు చేసుకుంటుంది. మనలోని ప్రతి ఒక్కరి ఇంకా మనకు ప్రేమైన వారు ఎవరో ఒకరు మన నుండి దూరం అవడం జరుగుతుంది. చాలా దుఃఖమైన స్థితి, చాలా బాధాకరమైన సమయం. అయితే ఆ సమయంలో మనిషి ఏ విధమైన సమన్వయాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైన సహనాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని కూడా పాపకుండా సలమా విశ్వాసుల మాతృమూర్తి అని నిన్న సలమాగారు అంటున్నారు, నేను ప్రవక్త సలహాని ఉత్తమం వారి నోట ఈ అమృత వాక్కులను విన్నాను. ఆ అమృత వాక్కులు ఏమిటంటే, మామిన్ అర్జున్ ముసీబును ముసీబతుని భయపోదు అల్లా అన్న అర్జునీకి ముసీబతి వాక్కులు ఒకడు తీర్చడం మినహా ఈ ద్వాక్షలోమని అంటే ఒక దాసుడికి ఒక సంతోషిస్థితి గురైంది, ఒక బాధాకరమైన స్థితి గురైంది. అలాంటప్పుడు అతను అల్లా సుమానాహి వల్లా ఈ సంతోషస్థితి నుండి నన్ను బయటపడే, అలాగే దీనికన్నా మంచి యొక్క మార్గాన్ని నాకు ప్రసాదించు, దీనికన్నా మంచి ప్రతిఫలాన్ని నాకు ప్రసాదించు అని అతను చేరుకోవాలి. మా విశ్వాసుల మాతృమూర్తిని ముందు కలమా అంటున్నారు. ప్రవక్త మొదట ఉన్న ఈ తలుపులు నా భర్త మరణానంతరం, అంటే అభూ సలమా మరణానంతరం నేను ఇదే ద్వారాను అల్హమ్దులిల్లా అల్లా నా సంకట స్థితిని దూరం చేశారు. నాకు నా భర్త కంటే ఉత్తమమైన భర్తను ప్రసాదించారు. ఎవరు? తర్వాత మనం వచ్చినట్లయితే ఈ ముఖ్యమైన సమయం ఏర్పడుతుందో, ఈ విశాల గిరిగలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా అల్లా సుబ్హానహు ప్రస్తావిస్తున్నాడు. అల్లా తన వైద్యులు అడుగుతున్నాడు, మీరు నా యొక్క దాసుని కొడుకుని కుమారుణ్ణి అతని ప్రాణాన్ని మీరు తీసుకున్నారు. అలాంటి యొక్క స్థితిలో నా దాసుని యొక్క నోట ఏటువంటి పరుగులు వచ్చాయి, ఏటువంటి మాట నా దాసుడు పలికాడు. అటువంటి స్థితిలో కూడా అతను నిన్నే కీర్తిస్తున్నాడు, నిన్నే సూచిస్తున్నాడు, నిన్నే కోరుతున్నాడు. అంటే అల్లాహ్ అంటాడు, నా రాసుల కోసం స్వర్గం వైపు గృహాన్ని నిర్మించండి, అసమ్మోహం పైకడం ఆ గృహాన్ని కీర్తి గృహాన్ని మీరు నామకరణం చేయాలి. మరణ ఘడియల్లో మనకు సంబంధించిన వ్యక్తులు మరణించేటప్పుడు మనం గ్రహించే స్థానానికి గాను, మనం అల్లాహ్ను భక్తులు చేసుకునే విధానానికి గాను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంత గొప్పగా మనల్ని సన్మానిస్తున్నాడో మనం ఆలోచించాల్సింది. ఇక మహాప్రసన్న సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ బిన్ ఉబాదా మరణ ఘడియల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ అతని స్థితి చూసి ఉండబట్టలేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరుణ హృదయానికి ఒప్పండి మహాప్రవక్తం బోధన విలపించేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్న మహాభావులు కూడా బోధన విలపించేశారు.
అప్పుడు బాపు ముసలం సహాబాన్ని ఉద్దేశించి చెబుతున్నారు, మీరు వింటున్నారా? నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా బాధతో దుఃఖంతో ఏ కన్నీరేదో నా యొక్క నేత్రాలన్నీ కారుతున్నారు కారుతున్నదో దానికి శిక్షించరు. అంటే సహజమైన ఏడుపు ఏదైతే ఉంటో ఇది శిక్షామైన సాధారణ అలాగే హృదయం అంటే విషాదంతో నీళ్ళు ఉందంటే దాని కూడా అలా స్వాహన అవ్వాలా అని శిక్షించడు. అలాగే తన యొక్క నాలుగు వైపు ఆయన సైగ వేశారు. శిక్షించబడతాడంటే ఏ కారణంగా? అతని నాలుక కారణంగా. అంటే మనిషి రుచి చేస్తూ మనిషి రోడ్డు చేస్తూ అయితే ఆ రుద్రం ఆ రోడం అనేది కూడా సహజమైనది ఉండాలి, కృత్రిమమైనది ఉండకూడదు. బట్టలు చూపుకోవడం గాని ఎంచుకలు శ్రమించుకోవడం గాని లేదంటే తప్పరాని మాటలు అనరాని మాటలు అనడం గాని నానా యొక్క అబద్ధం చేయడం ఏదైతే ఉంటుందో ఇది సహజమైనది కాదు, ఇది కృత్రిమమైనది. ఇటువంటి యొక్క చేష్టలు ఎవరైతే చేస్తారో, నోటికి వచ్చింది ఎవరైతే పలుకుతారో, మొత్తం వారి ఆశించారని అల్లాహ్ సుబ్హానహూ శిక్షించారే గాని సహజమైన దుఃఖానికి సహజమైన శక్తి అల్లాహ్ సుబ్హానహూ తాలా శిక్షించాడు. ఒక కుమారుడు మరణించే సమయంలో ఆ కుమారుడు అక్కడికి వెళ్ళాడు. ఆ బాలుడు జీవన మరణాల మీద కుక్కని కోరుకుందని చూసి ప్రాప్తించడం ముందేశాడు. కొందరు అశ్చర్యపడతారు ముసలం వారు అన్నారు, తన బాధ్యులగా హృదయాన్ని అల్లా స్వామి అవుతారా ఉంచిన జల ఇది. మనిషి యొక్క కరుణ నుండి కన్నీరు కావడం అంటే అతను కరుణమయ్యో అతనితో దయాగుణం ఉందన్న దానికి ప్రతీక అన్న విషయాన్ని తెలియజేశారు. అలాగే మరణించినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నారు, నిశ్చయంగా మా నిద్ర అశుద్ధితాలై ఉన్నాయి, మా హృదయం విశాలమైన ఉంది. అయితే నా ప్రభుకి ఏ విషయమైతే మెచ్చుతుందో అది తప్ప మా నోటితో మేము ఈ విషయాన్ని కలుగుతాము. సో ఇలా నీ ఎడబాటు మమ్మల్ని సూపంలో ముంచేసింది అన్నారు. అనుష్టమైన ఏ చర్యలు అయితే ఉన్నాయో ఈ సమయంలో వాటికి మనం దూరంగా ఉండాలి. ఇక నుంచి మనం వచ్చినట్లయితే ప్రభుత్వం జిల్లాలో అరవైన మరల ఒక వ్యక్తి మరణించిన వ్యక్తి స్నానం చేయించాడు. స్నానం చేయించే వ్యక్తి చాలా మంచిగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు సూచించారు. ఇతర ప్రభుత్వాలు తను ఏమంటున్నారు, స్నానం చేసేటప్పుడు ఆ వ్యక్తి దేహంలో ఏదో ఒక లోపాన్ని అతను చూశాడు. అయితే ఆ లోపాన్ని ప్రజలకు అతను చెప్పలేదు, మనసులోనే సమాధి చేసుకున్నాడంటే ఒక్కసారి అతని లోపాన్ని తప్పిపుచ్చే కారణంగా, ఒక్కసారి అతని తప్పును మన్నించే కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా 40 సార్లు ఆలోచించాలని వ్యక్తిలోని లోపాన్ని తప్పిపుచ్చడానికి బదులు 40 సార్లు అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమిస్తాడంటే ఇంత సజీవంగా ఉన్న వ్యక్తుల లోకాన్ని తప్పిపుచ్చే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంతగా మనం సన్మానిస్తామని ఆలోచించాం. ఎవరైతే జనాజా నమాజ్లో పాల్గొంటారో వారితో రకంగా పుణ్యం లభిస్తుంది. ఎవరైతే జనాజా నమాజ్తో పాటు సంస్కారంలో కూడా పాల్గొంటారో వారికి రెండు ప్రయాసులు పుణ్యం లభిస్తుంది కావాలన్నారు. ఒక్క క్రీడాకంటే ఏంటంటే రెండు మహాపర్వతాలు అన్నారు, రెండు మహాపర్వతాలు అన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. నమాజ్ గురించి కొన్ని విషయాలు నేను ముందు తెలియజేయదలుచాను. అందులో జనాజా నమాజ్ అనేది అందులో నాలుగు తర్జీలు ఉంటాయి. ఏంటండి నాలుగు తర్జీలు ఉంటాయి జనాజా నమాజ్? ఇది ఏకైక నమాజ్, ఇందులో రుకూ సంతాలు ఉండవు. రుకూ సంతాలు జనాజా నమాజ్లో ఉండవు. కొంత జనాజా నమాజ్ విధానం నాలుగు తర్జీలనే జనాజా నమాజ్లో ఉంటాయి. విధానం మొదటి తర్జీలు అవగానే
చదివించాలి, రెండో యొక్క తద్బీర్ అయిన తర్వాత రౌదు పంపించాలి, మూడో తద్బీర్ అయిన తర్వాత భక్తుని కోసం దువా చేయాలి, నాలుగో తద్బీర్ అనంతరం కూడా దువా చేసే యొక్క ఉంది. సరేనా, సుదీర్ఘ దువా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది సుతమాటి దువా చదివి సలాంటి ఇది కూడా అయితే ఇక్కడ నాలుగు తద్బీర్తో ఈ జనాభా నమాజనని పూర్తవుతుంది. ఇక ఒక సహాబి యొక్క పరిమాణి మీకు తెలియజేస్తున్నాను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబి యొక్క చౌమీ జనాభా నమాజ్ చదువుతూ మూడో రకాలుగా ఆయన దువాలు చేశారు. ఆ దువా ఏమిటి? అల్లాహు ఖఫ్ఫిర్లహు వర్హమ్హు వాఫిఅన్హు వాఫ్ఆన్హు వాఫిరిన్ నుజులహు వాఫి మర్ఫలహు. ఈ దువా ఏదైతే సుదీర్ఘమైన దువా ఉందో ఈ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆ దువా ఏమిటి? వాళ్ళ ఇతని సమాధిని విశాలపరచు, వాళ్ళ ఇతని యొక్క పాపాలను నీళ్లతోనూ తల్లీళ్లతోనూ కడగళ్లతోనూ కడిగే, అలాగే ఒక శుభ్రమైన వస్త్రం ఎలాగుంటుందో అలా అతని యొక్క జీవితాన్ని నువ్వు మార్చే, అలాగే ఉత్తమమైన పరివారాన్ని ఉత్తమమైన ఇల్లాన్ని కూడా అతనికి ప్రసాదించు, అలాగే అతని యొక్క సమాధిని వెలుగుతో నిన్ను ఈ దువా ప్రవక్త మొహమ్మద్ ఎంత ఆత్మకూడుకున్న దువా చేశారో ఆ దువా విని సహాయ అంటున్నారు. నేను ఆశపడ్డాను ఆ క్షణంలో అదేమిటంటే ఆ మృతుని తన చోట నేనుంటే ఎంత బాగుంది. చిత్తశుద్ధి కోసం దువా చేయండి, ఎందుకంటే ఏ యొక్క మృతి మీద మరణించిన వ్యక్తి మీద 100 మంది నిష్ణాతులు నమాజు చదువుతారో వారందరూ దువా చేసినట్టయితే ఆ వ్యక్తిని అల్లా సుబ్హానహు మన్నించేశాను. చదివితే మరో హదీస్లో 40 మంది విగ్రహాలను బహుదైవాలకు ఒడిగట్టని 40 మంది ఒకవేళ ఒక యొక్క జనాభాను నమాజు చదివినట్లయితే అల్లా సుబ్హానహు మన్నిస్తారు. అలాగే మరో మూడో హదీస్ ప్రకారం 3 పంక్తులు నిలబడి జనాభా నమాజు జనాభా చదవబడుతుందంటే అల్లా సుబ్హానహు అతన్ని మన్నిస్తారనే విషయాన్ని ఇక్కడ వచ్చినట్టయితే జనాజా నమాజ్ అనంతరం ఆలస్యం చేయగలరు. మీరు జనాభాను తొందరగా తీసుకెళ్ళండి, ఎందుకంటే పుణ్యాత్ములైతే తొందరగా సమాధి చేరుకోవాలంటారు, ఆపాత్ములైతే ఆ పాపం పెట్టుకోవడం ఎందుకు? కొంత తొందర చేయాలి, ఆలస్యం చేస్తారు. అలాగే గౌతమ మమ్మల్లా వలేశ్వరం కన్నడ సంస్థలు పూర్తయిన తర్వాత చెప్పిన మాటను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అల్లకత్తుని డిజైన్ విశ్వాసు యొక్క ఆత్మ అతని యొక్క అప్పుకి బదులు అలానే అది ఇరవైలాడుతూ ఉంటుంది. చక్కని వరకైతే అప్పు తీర్చడం జరగదు. ఒకవేళ మనకు సంబంధించిన మరణించి ఉంటే వారి మీద అప్పు భారం ఉంటే మనం వారిని సంఘం యొక్క సంస్కారాలు పూర్తి చేసుకున్నాం లేదట చేయాల్సిన తదుపరి కర్తవ్యం ఏంటి? వారి మీద అప్పులను మనం తీర్చాలి. ఇక చివరిగా ప్రొక్కమంతా ఎలా వదిలేసుకున్నారు, స్మశానంలో ఇంత పేర చేయడం గురించి ప్రభుత్వారు. నేను ఒకే ఒక సెకండ్ పూర్తి చేసి నమాజ్ పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే భద్ర సైన్ గారు ఒక 25 మంది 12 మంది 25 మంది ఆ ఊళ్ళో ఒక్క ముస్లిం ఇల్లు కూడా లేదు. సరే, ఒక ఆ మహిళ మరణించింది. ముస్లిమేతలు ఏం చేశారు, ఆ మహిళను స్నానము ఇవన్నీ చూపించుకొని తీసుకొచ్చారు, కరణ వాటిగా తీసుకొచ్చారు. కరణ వాటిని తీసుకొచ్చారు. సమయ ప్రభుత్వాలు జరుగుతున్నప్పుడు వారు వారందరినీ ఉద్దేశించి ఉపోపదేశం చేశారు, ధర్మోపదేశం చేశారు, జైలు ఏకత్వం గురించి, మరణానంతర జీవితం గురించి, సమాజ శిక్షణ గురించి. అంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది హితోపదేశం కోసం. చదివిన విషయం ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ ఆయన ఇంట్లో కూర్చోవడమే ఆలస్యం, ఆ 25 మంది అక్కడికక్కడే ఇస్లాం స్వీకరించారు. మనం ఇతర వరకు ధర్మ యొక్క సందేశాన్ని చేరాల్సిన విషయంలో ఎలాగైతే మసీదులు ఎన్నుకుంటున్నామో, ఎలాగైతే ప్రజలు భోగే ప్రాంతాలను ఎన్నుకుంటున్నామో, అలాగే ఇతరత్ర అనుకూలమైన ప్రాంతాన్ని కూడా మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క సంబంధించిన వ్యక్తి మరణించి ఉంటే ఆ వ్యక్తి తరపు నుంచి మనం సర్వ కైరాజ్యం కూడా చేసుకుంటాం. ఎందుకంటే మరణించిన తర్వాత
అతనికి చేయ పుణ్యం మనిషి ఆరాధన కనుక అల్లా సుభాన ఏ విషయాన్ని ప్రస్తావనలు తీసుకురావడం జరుగుతుంది వాటన్నిటిని చెప్పడం కూడా ఎక్కువగా మనందరికీ పాటించేటట్టు దృష్టి ప్రసాదించాలని కోరుకున్నాను. కానీ వాటి భావన అందరి జాగ్రత్తలే భారత భారతం జిల్లాయాన్ని ఉత్తరాన్ని హీ వనపాన్ని చిన్న ముఖాల.